الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. అభిమాన విశ్వమి అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం సత్యం వద ధర్మం చ. సత్యం వద ధర్మం చర. వద అంటే ఏంది? వద అంటే వదరబోతు అంటాం. వదరబోతు అంటే ఏంది? ఎప్పుడు వదులుతూ ఉంటాడు కదా, కనుక వద అంటే చెప్పడం, మాట్లాడడం. సరేనా? కనుక పలికితే సత్యమే పలకాలి. సత్యం వద అంటే పలికితే సత్యమే పలకాలి. సరేని? ధర్మం చర అంటే దేన్ని పాటించాలి? ధర్మాన్ని పాటించాలి. సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఓకేనండి? మన పలుకు సత్యమై ఉండాలి, మన బాట ధర్మమై ఉండాలి, మన బాట ధర్మమై ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, యా అయ్యుహల్లదీన ఆమనుస్తఖుల్లాహ వకూను మఅస్సాలిహీన్. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్కు భయపడండి, అలాగే సత్యవంతుల సరసన ఉండండి. ఎవరి సరసన ఉండాలి సార్? సత్యవంతుల సరసన ఉండాలి. వారి సాంగత్యాన్ని ఏర్పరచుకోండి, వారి సహచర్యాన్ని మీరు ఏర్పరచుకోండి. ఎందుకంటే సాంగత్యం అనేది చాలా ప్రభావవంతమైనది. సాంగత్యం అనేది చాలా ప్రభావం. కానీ పెద్దలు ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఎలాంటోడు అని మీరు తెలుసుకోవాలంటే ఆడి స్నేహితులను చూడండి. అది అది చూడాల్సిన అవసరం ఉన్నది. అతని స్నేహితులను చూస్తే అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది. కనుక మనం రక్త సంబంధికులు ఉంటాం, కనుక కనివారంగా కలవాల్సి ఉంటుంది. అయితే స్నేహితులు అభిరుచుల కారణంగా కలుస్తారు. దేని కారణం కలుస్తాడు? అభిరుచుల కారణం. కనుక తన క్లాస్మేట్ గ్లాస్మేట్ అంటారు కదా, క్లాస్మేట్ అంటే అనివార్యం, వేరే మార్గం లేదు. అయితే గ్లాస్మేట్ కి మార్గం ఉంటుంది. కనుక అతను ఏం చేస్తాడు? స్వేచ్ఛతోనే వెళ్తాడు. ఎందుకు? అతనికి అది ఇష్టం కనుక, పెగ్గు అతనికి ఇష్టం కనుక తన వెళతాడు. కనుక దీని ఏమంటే, స్నేహం అనేది సాంగత్యం అనేది మన ఇచ్ఛతో కూడినది. మన ఇచ్ఛతో కూడినది కనుక మన అభిరుచుల్ని మన స్నేహం తెలియజేస్తుంది. కనుక ప్రొఫెసర్ సలహా వారు ఉన్నారు, అర్రజులు అలా దీని ఖలీలి. అర్రజులు అలా దీని ఖలీలి అంటే మనిషి స్నేహితుడి మత ధర్మం మీదే ఉంటాడు. మనిషి స్నేహితుడి మత ధర్మం మీదే ఉంటాడు. ప్రొఫెసర్ మొహమ్మద్ సలహా వచ్చిన కార్యకాలంలో ఒక వ్యక్తి ప్రొఫెసర్ సలహా వారిని విశ్వసించాడు, బంగారంగా ధర్మాన్ని పాటిస్తాను. అయితే అప్పుడే ఎక్కడికో సాఫర్ వెళ్ళి వచ్చి ఉన్న ఒక వ్యక్తి అంటే ప్రయాణం వెళ్ళి ఉన్న వ్యక్తి చాలా రోజుల తర్వాత వచ్చాడు. వచ్చి తెలిసింది అతనికి ఇతను ధర్మం స్వీకరించాడు. ఇంకొక నాకు తప్ప పెట్టకుండా ఎలా ధర్మం స్వీకరిస్తావు, దానా నాకు ఒక విషయం నువ్వు చెప్పాలి కదా అని కోపగించుకోవడమే కాకుండా, సరేనా, ఒకవేళ నువ్వు ధర్మాన్ని వదలకపోతే నేను నీతో మాట్లాడటం మానేస్తానని. వాళ్ళు చెడ్డీ దోస్తులు అన్నమాట, చాలా ప్రాణమిస్తుందండి. కనుక ఆ తర్వాత ఉంటూ ఉంటూ ఆ బాధ అతను భరించలేక ధర్మాన్ని వదిలేశాడు. చూసారా స్నేహితులు ఏం చేశాడు? మంచి నుండి దూరం చేసి. కనుక పెద్దలు ఏం చెప్తారంటే, అస్సాహిబు సాహిబున్. అస్సాహిబు సాహిబున్ అంటే స్నేహితుడు లాక్కెళ్ళేవాడు. స్నేహితుడు లాక్కేవాడు. యాడికి మంచి మార్గం వైపున లాక్కెళ్ళగలడు, అలాగే చెడు మార్గం వైపుకైనా లాక్కెళ్ళగలడు. అవునా కదండి? కనుక ఒక అనాథాశ్రమానికి కూడా స్నేహితుడే తీసుకెళ్తాడు, సరేనా? అవునా కదా? వెళ్ళేసి వాళ్ళని మనం ఏదైనా చేద్దామన్న ఉద్దేశం వచ్చిన, అలాగే సారాయి కొట్టుకు కూడా స్నేహితుడే తీసుకెళ్తాడు. కనుక స్నేహితుడికి ఒక్కడికే ఈ అధికారం ఉంటుంది, నీ చేయి పట్టి లాక్కెళ్ళే అధికారం, ఇంకెవరికి ఉండదు, సరే? ఇంకొందరైతే మామూలు విధులేస్తే చాలు, తయారైపోతాం మనం. అవునా కదా? సరే. కనుక స్నేహితుడు అంత ప్రభావం ఉంటుంది, స్నేహితుడికి అంత ప్రభావం. కనుక స్నేహితుడు మనల్ని ఎటువైపు లాక్కెళ్తున్నాడంటే, స్వర్గం వైపైనా లాక్కెళ్తున్నాడు అంటే మంచి పనుల వైపైనా లాక్కెళ్తున్నాడు, లేదంటే నరకం వైపైనా లాక్కెళ్తున్నాడు అంటే చెడ్డ పనుల వైపునకు లాక్కెళ్తున్నాడు. కనుక ప్రవర్తన వారు ఉన్నారు, అలైకుం బిస్సిర్. ఏమన్నారు? మీరు సత్యానికే కట్టుబడి జీవించండి, సత్యవంతుల సరసనే ఉండండి. ఎందుకు? సత్యం మంచి వైపునకు దారి చూపుతుంది. సత్యం మంచి వైపునకు దారి చూపుతుంది, మంచి స్వర్గానికి తీసుకుంటుంది. మంచి ఏం చేస్తుంది సార్? స్వర్గానికి తీసుకుంటుంది. అదే
చెడు ఏది, అబద్ధం ఏదైతే ఉందో అబద్ధం చెడు వైపునకు దారి చూపుతుంది. మరి చెడు ఏం చేస్తుంది, మన మనిషిని నరకం పాలు చేస్తుంది. కనుక మనం ఉపవాసంతో ఉన్నాం. ఉపవాసాన్ని భంగపరిచే నాలుక సంబంధిత రెండు విషయాలు, ఉపవాసాన్ని భంగపరిచే నాలుక సంబంధిత రెండు విషయాలు ఉన్నాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తఖుల్ ముఫత్తిరై, ఇత్తఖుల్ ముఫత్తిర్ అనే ఉపవాసాన్ని భంగపరిచే రెండు విషయాలకు మీరు దూరంగా ఉండండి. ఆ రెండు విషయాలు ఏమిటి? ఒకటి పరోక్ష నింద, ఒకటి పరోక్ష నింద, రెండవది ఏమిటి? అబద్ధం. ఒకటండి పరోక్ష నింద, రెండవది ఏంటి? అబద్ధం. పరోక్ష నింద అంటే తన వ్యక్తి ముందర మాట్లాడడం కాదు, వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపాన్ని అతన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడు, సంస్కరించే ఉద్దేశంతో కాదు, సంస్కరించే ఉద్దేశంతో చర్చ చేసుకుంటాం. నా కొడుకు నేను భార్య నేను మాట్లాడుకుంటాం, అతను ఈ లోపాలను ఎలా సరిదిద్దాలి, కానీ అతని శ్రేయాన్ని కోరుతున్నాం, కానీ అందులో ఇదే తప్పు లేదు. అయితే అతన్ని సులకన దిగేయాలన్న ఉద్దేశంతోనూ, అతన్ని అవమానం పాలు చేయాలన్న ఉద్దేశంతోనూ, అతన్ని బజారుకి ఇచ్చాలన్న ఉద్దేశంతోనూ, అతనిలో ఉన్న లోపాలని ఎవరైతే ఎండగడుతూ కాలక్షేపం అనేది గడుపుతూ ఉంటారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం వాతాకాలు చేసే సమయంలో, ఇది అలా తీసింది, అది అలా వీడికి వెళ్ళాడు, ఈడికి వచ్చాడు, ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ. సరే ఇలాంటి యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి మనిషి దూరంగా ఉండాలి, అన్ని సమయాల్లో దూరంగా ఉండాలి, ముఖ్యంగా ఉపవాస సమయంలో వీటికి మనం చాలా దూరంగా ఉండాలి. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా చక్కటి మాట అన్నారు, అదేమిటంటే వలా యగతబ్ బాజుకుం బాధ, వలా యగతబ్ బాజుకుం బాధ, మీలో ఒకరు మరొకరిని పరోక్షంగా నిందించకూడదు, ఒకరు మరొకరిని పరోక్షంగా నిందించకూడదు. సరేనా? మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక సహాబి అడిగారు, ఉదయం ప్రస్త అతనిలో ఆ లోపం ఉంది, మళ్ళీ అది చెప్తే కూడా అది పరోక్ష నింద అవుతుంది అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాయన దాన్నే పరోక్ష నింద అంటారు, లేదంటే నింద అంటారు, లేని దాన్ని ఏమంటారు? నింద. లేని దాన్ని ఏమంటారు? నింద. పరోక్ష నింద అంటే ఉన్నదే అతను లేనప్పుడు చెప్పడం, ఉన్నదే అతను లేనప్పుడు చెప్పడం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ యుహిబ్బు అహదుకుమ అన్ యాకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహతుమ, ఇది ఎంత దరిద్రమైన విషయం అంటే మీ మృత సోదరుడు, మీకు సోదరుడు అంటే తమ్ముడు అన్న మీ బాగా అభిమానం, అలాంటి అన్న కానీ తమ్ముడు కానీ మరణించాడు, మరణించి ఉంటే ఎంత బాధ ఉంటుంది మీకు, మరణించిన అన్న మాంసం తినాలంటే, మరణించిన తమ్ముడి మాంసం తినాలంటే, మరణించిన సోదరుడి మాంసం తినాలి, ఎంత అసహ్యం వేస్తుందండి, ఎంత అయ్యే భావం కలుగుతుంది కదా, అసహించుకుంటాం కదా. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటాడు, నిజంగా మీ నిజం దీన్ని ఒప్పుకోదు, మరి ఎందుకు పరోక్ష నిందకు పాల్పడుతున్నారు, ఇది అతని మాంసం తినడంతో సమానం, అతని మాంసం తినడంతో సమానం అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నాడు. కనుక అభిమానులారా, పరోక్ష నింద అనేది చాలా భయంకరమైనది. అయితే సమస్య ఏంటంటే మన తెలుగు యొక్క బలహీనత వల్లనో, లేదంటే మనకున్న అలవాట్ల వల్లనో తెలియదు కానీ, మనం దీని యొక్క అర్థాన్ని మార్చి పారేసాం. ఏం చేసామైనా దీన్ని కాస్త ఇది చేసేసాం, ఏమీ లేదు మన చేసింది చూడండి, అంతే అయిపోయి ఏం చేశాము, సత్యం వధ ధర్మం శర, అంటే సత్యాన్ని చంపేయాలి, ధర్మాన్ని జల్లు వేసేయాలి. కనుక తెలుగు పదాలని కాస్త ఇటు అటు పలిగితే ఎంత అఘాత్యం జరిగిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. నేను తెలుగు అనేది చాలా తేనెలూరించే యొక్క గొప్ప భాష, అయితే దాన్ని పలకాల్సిన విధంగా పలకాలైనా అర్థం లేదా. కనుక వధ అంటే చంపడం, వధ అంటే చెప్పడం, చర అంటే ఆచరించడం, చర అంటే జైల్లో వేయడం, చూస్తున్నారా ఎంత వ్యత్యాసం ఉంది. సరే మంచిది. కనుక మనం దాదాపుగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సత్యాన్ని చంపేస్తున్నాము, ధర్మాన్ని జైలు పాలు చేసేస్తున్నాము, అలా కాకూడదు నైనా. కానీ సత్యాన్ని పలకాలి, ధర్మం కోసం మనం కావాలంటే జైలుకి వెళ్ళాలి, కానీ జైల్ని ధర్మాన్ని అనేది జైల్లో బంధించకూడదు. ఇక్కడ అలీ బిన్ ఫుజైల్ ఉదయ రహ్మహుల్లా గారి మాటను మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన ఇబ్న ముబారక్ రహ్మహుల్లా గారిని ఉద్దేశించి, అయ్యా మీరు మమ్మల్ని ఎప్పుడు
ఐహిక అనాసక్తత కలిగి ఉండాలి. అంటే ప్రాపంచిక వివాహం ఎక్కువగా ఉండకూడదు, మోజు ఎక్కువగా ఉండకూడదు, మీ యొక్క కోరికల్ని తగ్గించుకోవాలి, పరలోకం గురించి ఆలోచించాలి, కానీ పరలోక సామాగ్రిని కూడా పెట్టుకోవాలని మాకేదో చెప్తారు కదా మీరు. మరి మీరు ఏం చేస్తున్నారంటే ఖురాసాన్ అనే ప్రాంతం నుండి వ్యాపార వస్తువుల్ని మీరు మస్జిద్ హరాంకి తీసుకొస్తున్నారు. అంటే ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నారు, మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు అని అది మళ్ళీ ఇన్ని చెప్తున్నారు కదా. మరి మీరే ఎందుకు సంపాదిస్తున్నారు, మీరే ఎందుకు వ్యాపారం చేస్తున్నారంటే, అప్పుడు ఆ సమయంలో ఆయన చెప్పిన మాట అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం, నేను ఎందుకు సంపాదిస్తున్నాను అంటే తన నేను ఎందుకు సంపాదిస్తున్నాను అంటే తన నా ముఖం మీద కళ అనేది అంతం కాకుండా ముఖం మీద కళ ఒకటి ఉంటుంది, తన ఇచ్చేవాడికి ఉంటుంది, అది అడుక్కునేవాడికి ఉండదు, ఆ కళాహీనం అయిపోతుంది ముఖం. ఆ ముఖం యొక్క కళ అనేది ఏదైతే ఉందో ఆ దాన్ని కాపాడుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను, నా పరువుని కాపాడుకోవడానికి నేను ఇలా చేస్తున్నాను. అలాగే అల్లా విధేయత విషయంలో ఈ డబ్బు అనేది చాలా అవసరం కనుక నేను సంపాదిస్తున్నాను. అలాగే ఏదైనా ఒక పని సమాజానికి మేలు చేసే పని, సంఘానికి మేలు చేసే పని, కానీ వితంతువులకు సంబంధించిన కావచ్చు, విశలాకులకు సంబంధించిన కావచ్చు, బడుగు బలహీన ప్రజలకు సంబంధించింది కావచ్చు, దేశానికి సంబంధించిన ఇలాంటి పని ఒకటి వచ్చినప్పుడు నేను ముందు ఉంటాను. అదే డబ్బు లేకపోతే మనం ముందుండగలమా? కనుక మనిషి ఆత్మ గౌరవం ఉండి ధన ఆత్మాభిమాన ధనం ఉండి, ధనం ఉంటే మళ్ళీ అది ప్లస్ 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 అయిపోయింది. ఆత్మాభిమాన ధనంతో పాటు ధనం ఉంటే అది ప్లస్ అయిపోతుంది. ఆత్మాభిమాన ధనం లేదు ఇంకా ఎంత ధనం ఉన్నా ప్రయోజనం లేదు. సరేనండి, కనుక ఇది మనం గమనించాలి. ఇక చక్కటి మాట చెప్తున్నది ఏమిటంటే, లిసానుల్ ఆఖిల్, లిసానుల్ ఆఖిల్ వల్బుల్ గాఫిల్. లిసానుల్ అంటే తెలివివంతుని యొక్క మాట, తెలివివంతుని యొక్క మాట. అలాగే వల్బుల్ గాఫిల్ అంటే మూర్ఖుని యొక్క హృదయం. ఈ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం సరేనే. మరి తెలివివంతుని యొక్క మాట ఎలా ఉంటుంది అంటే అతని మనస్సు కనుక అలా ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు వెనకాల నుంచి వస్తుంది. అంటే ఏంటి? అతను మాట్లాడడానికన్నా ముందు ఒకటికి 10 సార్లు, 10 సార్లకి 100 సార్లు ఆలోచిస్తాడు. ఈ మాట నేనంటే దీనివల్ల నాకెంత లాభము, ఎదుటి వ్యక్తికి ఎంత లాభము, దీనివల్ల ఎదుటి వ్యక్తి నష్టపోడు కదా, నేను నష్టపోను కదా. ఒకటికి 10 సార్లు 100 సార్లు ఆలోచించి ఆచి చూపి అనేది అతను మాట్లాడతాడు. అంటే మాట అతని నుంచి చూడదు, ఇటువాడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, అర్థం కదా. కనుక అతని మాట అనేది ఎక్కడుంటుంది? అతని హృదయం వెనకాల ఉంటుంది, ఆచి చూచి అతను మాట్లాడతాడు. సరేని, రెండవ యొక్క వ్యక్తి ఎవరైతే మూర్ఖుడు ఉన్నాడో అతని హృదయం అతని నాలుక వెనకాల ఉంటుంది. తేడా ఏముంది? ఇతని నాలుక ఎక్కడుంది? హృదయం వెనకాల ఉంది. మరి ఇతని హృదయం ఎక్కడుంది? నాలుక వెనకాల ఉంది. ఏమిటి దీని అర్థం అంటే, మాట్లాడాలనిపిస్తే మాట్లాడేస్తాడు. అది అతనికి మేలు చేస్తుందా, ఎదుటి వ్యక్తికి మేలు చేస్తుందా, అతనికి అతనికి నష్టం కలిగిస్తుందా, ఎదుటి వ్యక్తికి నష్టం కలిగిస్తుందా, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా ఏమి ఆలోచించు. నోటికి వచ్చింది ఏం చేస్తాడు? వాగేస్తాడు. కనుక నోరు ఉంది కదా అని మనం పారేసుకుంటే ఇంకా ఏరుకోవడానికి ఏం మిగలదనేది. సరే, నోరు ఉంది కదా అని పారేసుకుంటే ఇంకా ఏరుకోవడానికి ఏమి మిగలదు. కనుక మన నోటిని మన అదుపులో పెట్టుకోవాలి. ఈ నోటిల వల్ల జరిగే ఉపద్రవాల్లో ఒకటి ఏమిటంటే మన పిల్లారా, చాడీలు కూడా ఒకటేంటి, చాడీలు కూడా. అదేంటి? చెవులు కొరకోవడం అంటారు. అదే ఇక్కడ విషయాలు మోసుకెళ్ళి అక్కడ చేరవేయడం, అక్కడ విషయాలు మోసుకోండి ఇక్కడ చేరవేయడం, ఇదే తంతు ఉంటుంది. కొందరి యొక్క కొంపలు కొల్లేరవడానికి కారణం ఏంటి? ఈ మోసుకొచ్చే ధనమే. ఈ నుంచి మోసుకెళ్ళి ఆడే పడేస్తారు, ఆడి నుంచి మోసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. ఇలా ఏమవుతుందంటే బాగున్న యొక్క సంసారాల్లో నిప్పులు వేసేసి ఏం చేస్తారంటే అతని భస్మీపట్టం తీసి పారేస్తారు. ఎవరు? ఈ చాడీలు చెప్పేవారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్ లో సెలవిస్తున్న మాట, వలా తుతి కుల్ హల్లాసిన్ నఈమ్ హమ్మాజిన్ మషాయిల్ బినమి. సరే, ఎవరైతే ఎప్పుడు చాడీలు చెబుతూ జీవిస్తూ ఉంటారో వారి నువ్వు అనుసరించకు. ఎవరైతే ఎప్పుడు ఒట్లు వేసి మాట్లాడుతున్నారో వారి మాటలు నువ్వు వినకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నిజం చెప్పేవాడికి ఒట్టేయాల్సిన అవసరం
లేదు. మాటి మాటికి ఎవడైతే అబద్ధాలు చెప్తాడో ఆడే ఏం చేశారు, మాటి మాటికి ఒట్లు అనేది వేస్తూ ఉంటాడు. కనుక ఇది మనం గమనించాలి. ఇక అంతిమ యొక్క విషయం, చివరి విషయాన్ని మనం చూస్తున్నట్టు అభిమాన మిత్రులారా, గమ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. గమ్యాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రాపంచిక గమ్యం, రెండవది పారలౌకిక గమ్యం. ఒకటి ప్రాపంచిక గమ్యం, రెండవదేంటి పరలోక గమ్యం. ప్రాపంచిక గమ్యాన్ని మనం వెళ్ళాలి, చేరుకోవాలంటే కాళ్లతో నడవాలి. అక్కడికి వెళ్ళాలంటే మన మార్గం ఏంటి, ఎలా వెళ్ళాలి మనం అక్కడికి, మన కాళ్లతో నడిచి వెళ్ళాలి. కాళ్ళు అంటే ఇంకా మీ దగ్గర సైకిల్ ఉండొచ్చు, మోటార్ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దానికి తొక్కాల్సిందే, ఎక్సలెంట్ ఉండే తొక్కాల్సిందే. ప్రతిది అనేది మీరు గమనించాలి, కాలికి అక్కడ సంబంధం ఉంది, అర్థమలేదా? కనుక సపోజ్ చేయాలి కాళ్ళు అవసరం, ప్రాపంచిక గమ్యాన్ని చేరుకోవాలంటే కాళ్ళు అవసరం. అయితే పరలోక గమ్యం ఏదైతుందో దాన్ని మనం చేరుకోవాలంటే హృదయం అవసరం. దానికి ఏం కావాలి, మనసు. మనస్సు అనే కాళ్లతోటి ప్రాపంచిక గమ్యాన్ని మనం చేరుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక మన మనస్సుని ఎప్పుడు తన నిష్కల్మషమైన మనసుగా, నిర్మలమైన మనసుగా, ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనసుగా ఉంచుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఆ నిమిత్తం మనకు సహకరించే యొక్క గొప్ప విధానం ఏంటి సోదరులారా, ఉపవాసం. అవును కదా, ఉపవాసం అనేది మనసుని మనం స్వచ్ఛగా ఉంచుకునేందుకు మనకు ఎంతగానో సహకరిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు చెప్పబడిన విషయాల్లో కానీ ముక్తజనకు మనం చెప్పాలంటే మనం ఏం చేయాలి సార్, సత్యం వద సదా సత్యమే పలకాలి, ధర్మం చర సదా సత్య ధర్మ బాటనే మనం నడవాలి. సరే, దీనికి భిన్నంగా సత్యాన్ని చంపేయాలన్న ఆలోచన కానీ ధర్మాన్ని జైలుకు పంపించాలన్న ఆలోచన కానీ మనలో కానీ కలగకూడదు. అలా చేసే వారికి మనం వత్తాసు పలకకూడదు. తన ధర్మపక్షమే మనం వహించాలి, సత్యపక్షంగానే మనం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.